ప్రైజ్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక ప్రేయర్ ఫ్యామిలీ డైలీ డివిజన్ అనుదిన ఆత్మీయ కుటుంబ ప్రార్థన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ ప్రభు పేరిట వందనములు ఈ దినాంశం యోహాను సువార్త 9:30 వచనాన్ని మనం ధ్యానిస్తున్నాం అందుకు ఆ మనిషిడు ఆయన ఎక్కడి నుండి వచ్చెను మీరు ఎరుగురు గనుక మీరు ఎరుగకపోవుట ఆశ్చర్యమే ఆయనను ఆయన నా కనులు తెరిచెను ప్రీతిని బిడరా ఈ లేఖన భాగాలను మనము పరిశీలన చేస్తున్నప్పుడు ఈ యొక్క అంశంలో మనకు అర్థమవుతుంది ఇక్కడ కొంతమంది యేసు క్రీస్తును తెలిసి కూడా తెలియనట్టుగా నటిస్తున్నటువంటి ఒక వర్గం కనిపిస్తుంది వారిని పరిశీలు సద్దుకయులు శాస్త్రులు అన్నటువంటి మరి వారిని గురించి బైబిల్లో ఉంది కానీ ఒక వ్యక్తి అక్కడ మరి పుట్టుకతో నుండి గుడ్డివాడై ఉండగా మరి ఆ వ్యక్తి స్వస్థత నొందిన తరువాత మరి వారి మధ్యలో ఉన్నటువంటి సంభాషణ ఇక్కడ కనబడుతూ ఉన్నది అయితే నాకు ఈ మాటలు ఒక అర్థం మాత్రము బయలుపరచబడుతుంది ఈ వ్యక్తి యేసు ప్రభు ద్వారా స్వస్థత నొందినవాడుగా ఉంచున్నాడు అయితే యేసు ప్రభు ఎవరో ఇతనికి తెలియకపోవచ్చు కానీ యేసు ప్రభు ద్వారా ఆయన నామము తెలుసుకున్నాడు ఎవరనేది యేసు ప్రభు ద్వారా నేను స్వస్థత పొందితిని ఆయన నా కనులు తెరిచెను ఆయనే నా కనులు తెరచెను అని కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్తున్నాడు అంటే ఇక్కడ ఆ జనుల ఎదుట దేవుని ఘనపరిచిన వాడుగా ఉంచున్నాడు ఆ జనుల ఎదుట దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్న వాడుగా ఉంచున్నాడు యేసుక్రీస్తు ఎవరో తెలిసి తెలియనటువంటి నటిస్తున్నటువంటి ప్రజల మధ్యలో యేసుక్రీస్తును గురించి ఒక వ్యక్తి పొగడడం అనేది చాలా గొప్ప విశేషమైనది ఎందుకంటే ప్రీతిని బిడ్డరా అన్య జనుల మధ్య నన్ను ఎవరు గణపరుచుదురో నేను నా తండ్రి రాజ్యముతో వచ్చినప్పుడు వారిని నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుందును ఎవరి మధ్య నువ్వు నేను మనము ఒప్పుకుంటామో దేవుడు ఆనాడు ఆయన రాజ్యముతో వచ్చినప్పుడు కూడా ఆయన దేవుని సన్నిధిలో కూడా ఇతడు నా కుమారుడు నన్ను బట్టి ఈ లోకములో మరి నన్ను గణపరిచెను అనేటువంటి విషయాన్ని మనము అక్కడ చూడగలుగుతాం ప్రీతిని బిడ్డరా నాకు ఇక్కడ కృతజ్ఞత అనే అర్థాన్ని తీసుకుని వస్తుంది అయితే ప్రీతిని బిడ్డరా ఆయనను ఆయన నా కనులు తెరిచెను ప్రీతిని బిడ్డరా లూకా సువార్త 17:12-19 వచనాలు మనం చూడగలిగినట్లయితే ఇక్కడ కొన్ని మాటలు అర్థమవుతున్నది ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవు సమరయ గలిలయ మధ్యగా వెలుచుండెను ఆయన యొక్క గ్రామములోనికి వెలుచుండగా 10 కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేసిరి ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనబరుచుకునుడని వారితో చెప్పెను వారు వెలుచుండగా శుద్ధులేరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుటకు చూసి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను వాడు సమరయుడు అందుకు యేసు 10 శుద్ధులేరి కారా ఆ 9 ఎక్కడా ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగుపడలేదా అని చెప్పి నీవు లేచిపోమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది వానితో చెప్పాను ప్రీతిని బిడ్డరా ఈనాడు ప్రభు ద్వారా అనేక అద్భుతమైన కార్యములు అనుభవించిన వారు లేకపోలేదు కొంతమంది దేవుని దగ్గరకు వచ్చి దేవుని ద్వారా స్వస్థత పొందిన తరువాత వెనుకకు వెళ్ళిన వారు ఉన్నారు మరి దేవుని వెంబడించిన వారు ఉన్నారు అయితే ఇక్కడ సందర్భం ఏమిటి అంటే ప్రీతిని బిడ్డరా దేవుని తిరిగి గణపరచడంలో మరి వారు నిర్లక్ష్యము చేయటను బట్టి నేను ఇక్కడ దేవునికి స్తోత్రం హల్లెలూయా వాళ్ళు నిర్లక్ష్యతను బట్టి నేను ఇక్కడ గమనిస్తున్నా అయితే ప్రీతిని బిడ్డరా 10 కుష్ఠరోగులు యేసు ప్రభు ఎదుటికి వచ్చారు మరి మిమ్మల్ని మీరు యాజకునికి చూపించుకోపోండి అని చెప్పాడు కానీ 10 స్వస్థత పొందారు తిరిగి వచ్చింది ఒకరే
ప్రియుని మిల్లరీ ఈనాడు ఎంతమంది దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాడు. ఈరోజు నీవు సజీవుడిగా ఉన్నావంటే దేవుని కృపయే కదా. ఈరోజు నువ్వు వ్యాపారంలో అభివృద్ధి చెందుతున్నావంటే దేవుని కృపయే కదా. ఈరోజు నీ కుటుంబంలో నెమ్మదిగా ఉన్నావంటే దేవుని కృపయే కదా. ఈరోజు నువ్వు విద్య చదువులలో ఉద్యోగాలలో స్థిరపడుతున్నావు అంటే దేవుని కృపయే కదా. మరి దేవుని కృప నిన్ను ఆశీర్వదిస్తూ ఉండగా, దేవుని కృప నిన్ను ఇంతగా ఎదుగు చేయుచుండగా, మరి నీవు కృతజ్ఞత చెల్లించవలసిన వారు అంటున్నావు. ఈరోజు ఎంతమంది దేవుని దగ్గరికి వస్తున్నారు? ఈరోజు ఎంతమంది దేవుని ముఖాముఖిగా లేదా దేవుని గణపరిచేవారుగా ఉంటున్నారు? ప్రియుని బిడ్డరా, దేవుని ద్వారా మనము ఎన్నో అనేకమైన కార్యాలు అనుభవిస్తూ, దేవుని చేత అనేకమైన మేలు అనుభవిస్తూ, దేవుని ద్వారా అనేకమైన కార్యాలు మన జీవితంలో జరుగుతుండగా మనము దేవుని ఎలా గణపరచగలుగుతున్నాం? గణపరచగలుగుతున్నామా, లేకపోతే దేవుని ఇంకా దూరముగా ఉంటున్నామా? ప్రియమిడరా, మరి ఆ 9 మంది వలె మనం ఉండకూడదు, కానీ ఆ ఒక్కని వలె సమరయుడట అతను, ఆ ఒక్కని వలె మనం ఉండాలని దేవుడు మన ఈరోజు మరొక ఆ విషయంలో గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమిడరా, మనం లేఖనాలను ఇంకా పరిశీలన చేసినప్పుడు చూద్దాం, రోమపత్రిక 8:2 క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. ఇలాంటి పాప మరణ నియమాల నుండి దేవుడు నన్ను విడిపించాడు కాబట్టి నేను దేవునికి నా బ్రతుకు కాలమంతయు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాను. నేను అన్య జనుల మధ్యలో, దేవుని ఎరగని ప్రజల మధ్యలో, దేవుని తెలియని ప్రజల మధ్యలో నా దేవుడు చేసినటువంటి గొప్ప పనులను నేను సాక్షిగా రూపముగా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించు వాడవలసిన వాడనయ్యి ను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 8:37 మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. శ్రవలు, కరువులు, ఖడ్గాలు, అనేకమైన ఉపద్రవాములలో నుండి కూడా దేవుడు మనల్ని తప్పిస్తున్నాడే. అనేకమైనటువంటి విపత్కారములలో కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నాడే. అయితే దేవుని నీవు అన్ని జనుల ఎదుట దేవుని గణపరచగలిగేటట్టుంటున్నావా? ప్రియదిన బిడ్డలు, ఈనాడు దేవుని తెలుసుకుని చాలామంది మరి దేవుని యొక్క ద్వారా అనేకమైన కార్యాలు అనుభవించి కూడా అనేక మంది వెనుకకు వెళుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ నేను చదివినప్పుడు ప్రియదిన బిడ్డరా, ఇక్కడ పరిశీలు మరి ఆ యొక్క స్వస్థత నొందినటువంటి వ్యక్తి మధ్యలో ఒక డిస్కషన్ జరిగినట్టుగా నేను చూస్తున్నాను. అది అందరికీ తెలిసిన విషయం. కానీ నాకు దేవుడి ఇక్కడ ఇచ్చినటువంటి కార్యం అంటే, ఈరోజు నీ కనులు తెరవబడ్డాయా? ఎలాంటి ప్రియదిన బిడ్డరా, ఇక్కడ ఈ వ్యక్తి ప్రియదిన బిడ్డరా పుట్టుకతో గుడ్డివాడు. కానీ ధర్మశాస్త్ర కోవిదులు, మతపరమైనటువంటి మత బోధకులు వారందరూ కనులుండి కూడా వారి నేత్రములు మూయబడి ఉన్నాయి, వారి నేత్రములు తెరవబడలేదు. ప్రియదిన బిడ్డరా, ఈరోజు నీ నేత్రములు, మన నేత్రములు తెరవబడి ఉన్నాయా? అయితే దేవుని మహిమను చూసే విధముగా ఉండాలి. అందుకే ఒక దగ్గర రాయబడి ఉంది, 2 కొరింథీయుల 4:4 దేని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకారము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గుడితనము కలగజేసెను. హల్లెలూయా. ప్రియదిన బిడ్డరా, ఈరోజు మన నేత్రములు వెలిగించుకోవాలి. ఎందుకంటే మనోనేత్రములు వెలిగించినందున ఆ క్రీస్తు ఐశ్వర్యం ఎట్టిదో నేను పరిశుద్ధులలో తెలుసుకుంటుని. ప్రియదిన బిడ్డరా, మనము దేవుని యొక్క మహిమను బట్టి, దేవుని కృపను బట్టి మనము అనేక కార్యములు మనము అనుభవిస్తున్నాము. కానీ వాటిని ప్రజల ఎదుట కనపరచలేకపోతున్నాం, సాక్షిగా నిలబడలేకపోతున్నాం. దేవునికి సాక్షిగా మనం ఉండాలి. ప్రియదిన బిడ్డరా, అన్య జనుల మధ్యలో కూడా దేవుని కనపరిచే వారముగా ఉండాలి. మరి 2 కొరింథీయుల 3:10 నేటి వరకు మోషే గ్రంథములు వారు చదువునప్పుడల్లా ముసుకు వారి హృదయము మీద ఉన్నది, కానీ వారి హృదయములు ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును. ఇంకా ప్రజలు వెనకబడిపో ఉన్నారు, దేవుని యొక్క మహిమను చూడలేకపోతున్నారు, దేవుని కార్యములు కనులార చూడలేకపోతున్నారు, దేవుని ప్రత్యక్షతలు కనులారా మరి చూడలేకపోతున్నారు. ప్రియదిన బిడ్డరా, మనం చూద్దాం ఫిలిప్పీ 1:2 నా మటుకైతే బ్రతుకుంటే క్రీస్తే సావైతలాము. ఇలాంటి సాక్ష్యం కలిగిన వాళ్ళు కావాలండి, ఇలాంటి మంచి బలమైన నిరీక్షణ కలిగిన వారు కావాలండి. ఎందుకంటే దేవుడు తన పట్ల చేసిన కార్యం ఎన్నటికీ మర్చిపోకూడదు. ఎన్ని ఆటంకాలు వస్తున్నా, ఎంతమంది ఒకవేళ నిన్ను విభేదించినా, ఎంతమంది నిన్ను ఒకవేళ ఎందుకయ్యా నీవు మరి క్రీస్తుని మరి వెంబడిస్తున్నావని కొంతమంది నిన్ను ఆటంకపరిచినా, ఒకవేళ ప్రియదిన బిడ్డరా నా దేవుడు నిజమైన వాడు, నా ఎడల చూపిన కార్యములు గొప్పవి, ఎవరు చేయలేని కార్యములు నా ప్రభు నా పట్ల చేశాడు అని ఒక మంచి సాక్ష్య రూపములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా.
ప్రీతిని బిడ్డరా, మనము ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. 1 Thessalonians 1:17 అంటాడు, ప్రతి విషయములో కృతజ్ఞతా స్తుతులు చెల్లించవలెను, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయమైన దేవుని చిత్తమై ఉన్నది. మనము దేవుని చిత్తాన్ని గణపరిచిన వారం అవుతాం ప్రీతిని బిడ్డరా, దేవుని మహిమను గణపరిచిన వారం అవుతాం దేవుని బిడ్డరా, దేవుని నామాన్ని గణపరిచిన వారం అవుతాం దేవుని బిడ్డరా. ఎందుకంటే దేవుడు నీ పట్ల చేసిన కార్యము ఎంత మందిలో ఉన్నా ఆయనను గణపరిచే విధంగా ఉండాలి. అందుకే అతను అంటాడు, మీకు ఆయన తెలుసో తెలీదో మరి నాకు ఆశ్చర్యముగా ఉంది, కానీ ఆయనను ఆయన నా కనులు తెరిచాడు, నా పుట్టుకతో ఉన్న ఈ గుడ్డితనం నుండి నన్ను విడిపించాడు అన్నటువంటి సాక్షిగా ఉంటున్నాడు. నీవు నేను మరలా దేవునికి సాక్షిగా ఉంటున్నామా? నశించిపో ఆత్మల కొరకు మరి భారం కలిగి ఉంటున్నామా? నశించిపోవచ్చున వారి వద్దకు వెళ్ళి మనము దేవుని గూర్చిన సాక్ష్యము, దేవుడు చేసిన మేలును గురించి చెప్పగలిగేంత మరి నిరీక్షణ సాక్ష్యము ఉంటుందా? అయితే రావాలి. ప్రీతిని బిడ్డ, లూకా సువార్త 9:62 యేసు అంటాడు, నాగటి మీద చేయి పెట్టి వెనకకు చుట్టూ చూ వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదని చెబుతున్నారు. ప్రీతిని బిడ్డరా, నువ్వు ఇంతవరకు దేవుని ఎరిగిండి ఎరగనట్టుగా ఉంటున్నావా? ప్రజల మధ్యలో నువ్వు దేవుని గణపరిచేవాడుగా ఉంటున్నావా? లేకపోతే నువ్వు మౌనంగా ఉంటున్నావా? దేవుని గణపరిచే బిడ్డగా నువ్వు ఉండాలి, దేవుని స్తుతించే బిడ్డగా నువ్వు ఉండాలి, దేవునికి కృతజ్ఞత చేసే బిడ్డగా ఉండాలి. దేవుని ద్వారా పొందిన మేలును ఎన్నటికీ మర్చిపోకూడదు, దేవుని ద్వారా పొందిన ఆశీర్వాదములు ఎన్నటికీ నువ్వు మర్చిపోకూడదు. అలాగే దేవుని ఎల్లవేళలా అన్ని విషయాల్లో అందరి మధ్యలో అన్ని జనుల మధ్యలో నీవు దేవుని ఎరగనని చెప్పకూడదు. నేను దేవుని తెలుసు, దేవుడు నా ప్రభు, నిజమైన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన అన్ని కార్యములు చేయగలడు, నా పట్ల అనేకమైన కార్యాలు చేశాడని నువ్వు సాక్షిగా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగే స్థితిలో నువ్వు ఉంటున్నావా? లేకపోతే దేవుడు చేసిన కార్యాలను మరిచిపోయి అన్ని జనులలో నువ్వు కూడా ఒకడవై ఉంటున్నావా? ఈరోజు నువ్వు పరీక్షించుకో, దేవుడు నీకు ప్రశ్న వేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభు, ఘనమైన నీ నామాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని వింటున్న, ఈ వీడియోని చూస్తున్న బిడ్డలను నాయన బలపరచండి. నీకు సాక్షులుగా ప్రభు అన్ని జనుల మధ్యలో నాయన నేను ఎరుగిన ప్రజల మధ్యలో నేను ఘనపరిచే, నేను స్తుతించే నాయన బిడ్డలుగా చేయండి. నన్ను చేసిన మేలులను ఎన్నటికీ మరిచిపోకుండా కృతజ్ఞతగా నా ప్రభు నేను ఘనపరిచే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయమని. అయా 9-10 మందిలో ఒకడు ఏ విధంగా తిరిగి వచ్చాడో అదే రీతిగా కృతజ్ఞతగా నీ యొద్దకు వచ్చే నాయన ప్రజలుగా మనందరినీ చేయమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.